హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ బిఆర్ వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన మెయిన్ టాపిక్ వచ్చేసి లో బడ్జెట్ ల్యాప్టాప్స్ ఎస్ తక్కువ కాస్ట్లో ఉండే ల్యాప్టాప్స్ మనం కొంతే అసలు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ అది మెయిన్గా ఎవరికి సూట్ అవుతుందో ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లో బడ్జెట్ ల్యాప్టాప్స్ అంటే ఏవైతే మనకి ట్వంటీ ఫైవ్ కే బిలో వస్తాయో అన్నీ మనకి లో బడ్జెట్ ల్యాప్టాప్సే ఏదైతే మనకి ఇరవై ఐదు వేలకైనా తక్కువ వస్తుందో అవన్నీ మనకి లో బడ్జెట్ ల్యాప్టాప్స్ కేటగిరీ కిందకే వస్తాయి అండ్ ఇవి మెయిన్గా ఎవరికి సూట్ అవుతుందంటే ఎవరైతే లైక్ ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ అండ్ బ్రౌజింగ్ కూడా చాలా అంటే చాలా లిమిటెడ్గా చేస్తారు వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఏ కేటగిరీ వాళ్ళకి కూడా ఈ లో బడ్జెట్ ల్యాప్టాప్స్ అనేవి అయితే సూట్ కాదు ఒకవేళ మీరు కొంత మీకు వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమంటే ఫస్ట్ వన్ పర్ఫార్మెన్స్ ఇదే మనం ఎండ్ ఆఫ్ ది డే మనకి మెయిన్గా కావాల్సింది ఏమంటే మన ల్యాప్టాప్ మన డివైజ్ అనేది బాగా పర్ఫామ్ చేయాలా ఈ ల్యాప్టాప్స్ వల్ల ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ అనేవి అయితే ఎక్కువ ఉండదు ఎందుకంటే ఇవి కాస్ట్ కటింగ్ చేస్తారు లైక్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే ఇవి తక్కువ బడ్జెట్ కదా వాళ్ళు ఎప్పుడు కానీ వాళ్ళకి ప్రాఫిట్ రావాలనే చూసుకుంటారు సో ఏం చేస్తారు చాలా అంటే చాలా బేస్ ప్రాసెసర్స్ అన్నీ అలాంటి ల్యాప్టాప్స్లో యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ అండ్ దానివల్ల ఏమవుతుందంటే మొత్తం పర్ఫార్మెన్స్కి దెబ్బ పడిపోతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ర్యామ్ విషయానికి వస్తే అసలు మ్యాక్సిమమ్ మాక్సిమం అంటే ఒక ఫోర్ జీబీ ర్యామ్ ఉండొచ్చు ఒకవేళ మీకు ఎయిట్ జీబీ ర్యామ్ ఉంది అని చెప్పినా కానీ అది అంత క్యాపబుల్ అయ్యే ర్యామ్ అయితే ఉండదు లైక్ మనకి ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి సేమ్ ప్రోడక్ట్సే ఈ దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ కే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి టెన్ కేకి దొరుకుతుంది కానీ దీంతో ఏముంటుంది మనకి క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది దాని పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ దాని బ్రాండింగ్ ఉంటుంది అండ్ దాని మొత్తం ఓవరాల్ లుక్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది దీంతో కూడా సేమ్ బ్రాండే సేమ్ ఇది అనేసి ఉంటుంది కానీ ఇక్కడ ఏం అంటే చీప్ మెటీరియల్స్ అనేవైతే యూజ్ చేస్తారు ఈ బడ్జెట్ ల్యాప్టాప్స్లో మెయిన్ ఫాల్ట్ ఏమన్నా జరుగుతుందంటే ఇలాంటి మెటీరియల్స్ అన్ని వీటిలోనే యూజ్ చేస్తారు దానివల్ల మనకి మ్యాక్సిమం అలాంటి ల్యాప్టాప్స్ వన్ టు టూ ఇయర్స్ మాత్రమే వస్తుంది మ్యాక్సిమం వన్ టు టూ ఇయర్స్ మళ్ళీ అయిపోయా మన ఇరవై ఐదు వేలు గతం ల్యాప్టాప్ అనేది అయితే చాలా అంటే చాలా వరస్ట్ కండిషన్కి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ మెయిన్ ప్రాబ్లమ్స్ మనకు వచ్చేది ఈ బడ్జెట్ ల్యాప్టాప్స్లో చూసుకుంటే సో ఎవరైతే ఈ బడ్జెట్ ల్యాప్టాప్స్ కొంతా ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ కంప్లీట్ అవాయిడ్ చేసేయండి ల్యాప్టాప్స్ కొనాలన్న ఉద్దేశం ఉంటే మాత్రం ఎప్పుడూ బడ్జెట్ జోలికి అయితే వెళ్ళదు బడ్జెట్కి వెళ్ళండి మరీ తక్కువ బడ్జెట్ లో బడ్జెట్ కొనాలనేసి అయితే ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి ట్వంటీ ఫైవ్కే పెట్టాలనుకుంటున్నారు కదా ఇప్పుడు ఒక అట్లీస్ట్ అట్లీస్ట్ ఒక టెన్ కే కావాలంటే ఒక ఆరు నెలలు పోతే కూడా పోనీ ఒక పదివేలు ఒక సిక్స్ మంత్స్లో అరేంజ్ చేసి థర్టీ ఫైవ్ కే రేంజ్ నుంచి అయితే స్టార్ట్ చేయండి ఇవి మీకు కావాలంటే నేను చెప్తాను బడ్జెట్లో ఇవి ఇవి తక్కువ అనేసి కానీ వీటి వల్ల మేబీ నాకు వ్యూస్ రావచ్చు కంపెనీకి కూడా ప్రాఫిట్ రావచ్చు కానీ ఆడియన్స్కే పెద్ద దెబ్బ పడిపోతుంది కానీ బాగా పర్ఫామ్ అంటే వన్ ఇయర్ వరకు మీకు ఎటువంటి డోకా ఉండదు లైక్ ఎంతగానో కొత్త కొత్త కదా కొంచెం బాగానే అట్లా ఇట్లా వర్క్ అవుతూ ఉంటుంది సో మీరు బాగుంది బాగుంది అనేసి మీరు కూడా కింద కామెంట్స్లో కూడా అవును బ్రో నైస్ నైస్ సూపర్ మంచి రివ్యూ ఇది ఇది అని చెప్పి కానీ అక్కడ ఏమవుతుంది వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిన తర్వాత పెద్ద దెబ్బ పడిపోతుంది అప్పుడు మీరు వచ్చి వీడియో కింద కామెంట్ పెట్టేంత ఇది కూడా ఉండదు అనమాట మంచిపోయింటుంది మీరు కూడా అండ్ పెట్టినా యూజ్ ఉండదు ఇది ఇంకో ఫ్యాక్ట్ సో బడ్జెట్ ల్యాప్టాప్స్ వాళ్ళకి అయితే వెళ్ళకండి అట్లీస్ట్ అస్సలు వెళ్ళకండి ఎవరైతే ల్యాప్టాప్స్ కొనాలనుకుంటే నా మెయిన్ సజెషన్ వచ్చేసి థర్టీ ఫైవ్ కే థర్టీ రేంజ్ కూడా ఏదో బిగ్ బిలియన్ డేస్ ఏదో మంచి మంచి ఆఫర్స్ టైంలోనే లేకపోతే థర్టీ కూడా వద్దు నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన కావాలంటే కూడా మనం చేద్దాం ఈ ఆఫర్స్ టైంలో ఏమైనా మంచి మంచి బెస్ట్ ల్యాప్టాప్స్ని ఒక రేంజ్లో లైక్ ఒక థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ రేంజ్లో ఒక బెస్ట్ ఫైవ్ ల్యాప్టాప్స్ని అయితే పిక్ చేసుకుందాం ఇంకా టైం ఉంది వన్ టూ మంత్స్ అప్పుడైతే పక్కగా మీకు వీడియో అయితే వస్తుంది కానీ దానికన్నా ముందు అండ్ నేను నా వీడియో చేస్తాననే కాదు మీరు ఒకవేళ ల్యాప్టాప్స్ కొనాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి టైప్ ఆఫ్ ల్యాప్టాప్స్కి అయితే వెళ్ళకండి ఫ్రెండ్స్ అండ్ మీరు చూడొచ్చు లైక్ బ్రాండింగ్ అనవచ్చు ఇప్పుడు ఈ మంచి బ్రాండే కదా ఇది అది అని అనుకోవచ్చు కానీ దాంతో అంతా చాలా అంటే చాలా మెటీరియల్స్ అనేవి అయితే చాలా లో కాస్ట్ మెటీరియల్స్ కొంచెం చీప్ మెటీరియల్స్ అవే యూజ్ చేస్తారు దానివల్ల మనకి పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది స్క్రీన్ కూడా అంత బాగుండదు బ్రౌజింగ్ అనేది అయితే వరస్ట్ కేస్ దానికన్నా మీరు ఫోన్లోనే వాడుకోవచ్చు అనమాట ఇంకా బాగా అయితే వర్క్ అవుతుంది డెస్క్టాప్ టాప్ ఆరం పెట్టేస్తే మీకు సెట్ అక్కడే అండ్ ఇంకా ఛార్జింగ్ క్యాపబుల్ చూస్తారా ఫస్ట్లో వచ్చేదే మ్యాక్సిమం ఫోర్ అవర్స్ మళ్ళీ మీరు ఛార్జర్ పెట్టుకుందే అది పనిచేయదు అనమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఈ లో బడ్జెట్ ల్యాప్టాప్స్లో అయితే ఫేస్ చేస్తాం ఫ్రెండ్స్ సో ఇది ఓవరాల్గా మనం ఈ మెయిన్ ఈ లో బడ్జెట్ ల్యాప్టాప్స్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అండ్ ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తారు అండ్ ఎలా పర్ఫార్మెన్స్ అనేవి ఎలా ఉంటుందంటే అండ్ ఇంకొకటి ఎవరైతే జస్ట్ లైక్ మాకు ఇంకేం ఇంకో ఆప్షనే లేదు అనుకున్న వాళ్ళైతే మేము ఓన్లీ ఇంక ఎంఎస్ ఓడో లేంటే జస్ట్ ఊరికే అట్లెట్లో వాడుకుంటాం వాళ్ళు మాత్రమే ఇలాంటి జోలికైతే వెళ్ళండి లేకపోతే వెయిట్ చేసి వెయిట్ చేసి మరి ఆఫీస్ టైంలో ఇంకొంచెం ఇంకొంచెం యాడ్ చేసుకో మరీ కొనుక్కోను ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితిలో ఇలాంటి టైప్ ఆఫ్ నేను కొన్ని బ్రాండ్స్ అవి గురించి అంతా ఎత్తలేదు కానీ ఓవరాల్గా ఇప్పుడు ఈ బ్రాండ్ బెస్ట్ ఆ బ్రాండ్ వరస్ట్ అనేసి అయితే చెప్పలేము కూడా ఎందుకంటే ఏ బ్రాండ్ అయినా లాస్టిక్ చేసేది వాళ్ళకి ప్రాఫిట్ రావాలా అండ్ మెయిన్ టార్గెట్ ఇట్లా తక్కువలో కొంత చూడు ఈ ట్వంటీ ఫైవ్ కే ట్వంటీ రేంజ్ అంటే ఫస్ట్ ల్యాప్టాప్ కదా లైక్ ఇంటర్పిల్ కూడా అనుకోండి లేదంటే బీటెక్ స్టార్టింగ్ కూడా అనుకోండి పెద్ద యూజ్ ఏముంటుందిలే అట్లా అట్లా వాడుకోవచ్చు కదా అనేసి ఎంతో కొత్త అడ్జస్ట్ చేసి ఒక ట్వంటీ ఫైవ్ కొనేద్దామని అనుకుంటారు సో వాళ్ళకే మెయిన్గా ఈ వీడియో ఎట్టి పరిస్థితిలో వెళ్ళకండి లో బడ్జెట్ ల్యాప్టాప్స్ జోలికి అయితే వెళ్ళకండి ఎలాంటి టోప్ కంపెనీ అయినా ఆ విజయోాలకి అయితే వెళ్ళకండి ఎందుకంటే మనకే ట్వంటీ ఫైవ్కే వస్తుంది అంటే వాళ్ళకి ఇంకా చాలా తక్కువ పడి ఉంటుంది అది సో అది ఆలోచించండి ఒకవేళ మీరు ల్యాప్టాప్ కొనాలనుకుంటే నా బెస్ట్ సజెషన్ వచ్చేసి స్టార్టింగ్ ఒక థర్టీ ఫైవ్ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఒక మంచి ల్యాప్టాప్ అనే అయితే వస్తుంది అండ్ లాంగ్ పీరియడ్ వరకు అయితే వస్తుంది ఇది ఓవరాల్గా వీడియో హోప్ మీకు వీడియో అయితే అర్థమైందని అనుకుంటాను అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ల్యాప్టాప్ కొందామని అనుకుంటా ఉంటే వాళ్ళకి మెయిన్గా షేర్ చేయండి అండ్ ఇంకా మిస్టర్ బిఆర్ టెక్టాక్స్ సబ్స్క్రైబ్ అయిపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసే అట్లా పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి సో నెక్స్ట్ మా లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్